వైరల్ హబ్. మీరు కొత్తగా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇవాళ మనం తలకోన వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకుందాం. తలకోన వాటర్ ఫాల్స్ తిరుపతి నుంచి యావరేజ్గా 62 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇది కంప్లీట్ వీడియో, దాని గురించి ట్రావెల్ ఎలా ఉంటుంది, ఫుడ్, అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తాను. ఇదంతా తలకోన వెళ్ళే దారిలో తీసిన వీడియో అన్నమాట. మేము బైక్ మీద వెళ్ళాం, మీరు కార్ మీద కానీ ఆటో మీద కానీ వెళ్ళచ్చు, బస్సులు అయితే లేవు ఇక్కడికి. ఇక్కడ చూస్తే అంతా మీరు గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంటుంది. మేము వెళ్ళింది సండే, సో క్లైమేట్ కూడా చాలా బాగుంది, కూల్గా ఉంది. సిటీ నుంచి దూరంగా పొల్యూషన్ ఫ్రీ ప్లేస్ ఇది. మేము వెళ్ళే దారిలో చికెన్ తీసుకున్నాం అక్కడ వండించడానికి. అక్కడ మీకు పెద్దగా తినడానికి ఏమీ దొరకదు, సో ఇక్కడి నుంచే మీరు చికెన్ అది పట్టుకెళ్ళాలి. సో ఇక్కడ మనం ఎంట్రన్స్కి వచ్చాం. ఇక్కడ బైక్కి 15 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి టోల్గేట్ దగ్గర. సో టోల్గేట్ దగ్గర కొన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు, ఆ ఐటమ్స్ ఏవో చూద్దాం ఒకసారి మనం. ఇది చూస్తే మీకు చెనక్కాయలు ఉన్నాయి, బెల్లంకాయలు ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి. అన్నీ కట్ చేసి కూడా అమ్ముతున్నారు, అన్నీ ప్యాకెట్స్లో అమ్ముతున్నారు. ఇవి మీరు వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇవి ఏమిటి అని అడిగితే అదేదో పేరు చెప్పారు, అవి మోకాల నొప్పులకి యూజ్ అవుతాయంట. అది ఎప్పుడు నేను చూడలేదు, ఇదో ఫస్ట్ టైం చూడటం. సో నేరేడుకాయలు, జామకాయలు అవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పాస్ తీసుకోవాలి మీరు, ఎంట్రీ 15 రూపీస్ పర్ బైక్. సో ఎంట్రన్స్ ఇది, మనం ఎంటర్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ దగ్గరికి వచ్చేసాం. మీ లెఫ్ట్ సైడ్ చూస్తుంటే మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. 1733లో శ్రీ సిద్ధేశ్వర లింగం ఇక్కడ పెట్టారు. ఇక్కడ కార్తీక మాసంలో చాలా బిజీగా ఉంటుంది, భక్తులంతా చాలా రద్దీగా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజిస్తుంటారు. సో రైట్ సైడ్ చూస్తే మీకు షాప్స్ అవి ఉంటాయి, మీకు ఏమైనా వాటర్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ దొరుకుతాయి. చిన్న చిన్న వస్తువులు అవి కూడా మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు, ఇంకా ఫర్దర్గా దొరకవు ఏమీ. ఇక్కడ చూస్తే మంకీస్ అవి కూడా కనిపిస్తుంటాయి, వాటితో జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఇక్కడ ఒక షాప్కి వచ్చాం, హోటల్, స్మాల్ హోటల్. సో ఈ హోటల్లో మేము ఇందాక కొన్న చికెన్ ఇక్కడ చేయించడానికి తీసుకొచ్చాం. ఇక్కడ కర్రీ వండడానికి 100 రూపీస్ తీసుకుంటారు. మీకు ఇక్కడ చపాతీ దొరుకుతుంది, రాగి సంకటి కూడా దొరుకుతుంది. మీల్స్ అయితే 60 రూపీస్కి మీకు చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మేము కొండపైకి వెళ్ళడానికి మేము వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తుంటే మీకు నాటుకోళ్ళు కూడా దొరుకుతాయి, ఇక్కడ కూడా మీరు ఆర్డర్ చేసి పైకి వెళ్ళచ్చు. మీరు వచ్చే లోపల ఇక్కడ రెడీగా ఉంటుంది మీ ఫుడ్. ఇక్కడ చూస్తే చాలా పచ్చగా గ్రీనరీ, ఇంత పెద్ద పెద్ద చెట్లు మీరు సిటీలో అయితే ఎప్పుడు చూడరు. నాకైతే అరకు గుర్తొచ్చింది, వైజాగ్ దగ్గర ఉన్న అరకు ఇలాగే ఉంటుంది. క్లైమేట్ కూడా అలాగే ఉంది, చాలా కూల్, పీస్ఫుల్ అండ్ గ్రీనరీ. సో ఈ స్లోప్ నుంచి పైకి ఎక్కుతున్నాం. సో బైక్స్ అవి స్కిడ్ అవుతాయి, జాగ్రత్తగా పైకి ఎక్కాలి. సో మరొక ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ, మీరు ఇందాకలా తీసుకున్న టోల్ టికెట్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది. వీళ్ళు అక్కడలో చూస్తారు, మీకు చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళచ్చు. సో మెయిన్ ఎంట్రన్స్కి వచ్చాం. మీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే అంతా కూడా జంతువులు అవి కనిపిస్తుంటాయి. మాకు యాక్చువల్గా పీకాక్ కనబడింది, కానీ దాని వీడియో తీయడానికి అవ్వలేదు. వీడియో స్టార్ట్ చేసే లోపల అది వెళ్ళిపోయింది. అలాగే చిన్న చిన్న జంతువులు అవి కనిపిస్తుంటాయి, అంత కొండలు చుట్టూ గ్రీనరీ.
హ్యాపీగా సండే వెళ్ళాలనుకుంటే తిరుపతి దగ్గరలో ఉండుంటే ఇది కన్ఫామ్గా మీరు చూడాల్సిన ప్రదేశం ఇది. సో ఇక్కడ మీకు వాటర్ అది కనిపిస్తుంది. ఫైనల్గా వచ్చాం మనం ఒక 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ తర్వాత కనిపిస్తుంది మీకు ఇది. వెళ్ళే ముందు రోజు వర్షం పడడం వల్ల బాగా వాటర్ అది ఉంది, బాగా వాటర్ అది గుంతల్లో రోడ్ అంతా పాడైంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. సో కార్స్ కానీ టెంపోస్ కానీ ఆటోస్ కానీ అన్నీ ఇక్కడే పార్క్ చేసుకోవాలి, బైక్ కూడా ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఫర్దర్గా కూడా మనం నడిచి లోపలికి వెళ్ళాలి. మీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తుంటే పక్షులు కానీ కోతులు కానీ కనిపిస్తుంటాయి. మీరు ఏదైనా ఐటెం మాత్రం చేతితో పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా అటు ఇటు చూసుకోవాలి, లేదంటే వచ్చి లాక్కొని పారిపోతుంటాయి. ఫోన్ కూడా కనపడినా పట్టుకెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అండి. మనకి పైనుంచి వచ్చే వాటర్ఫాల్ అంతా కింద ఇలా వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా దాటాలండి, ఇక్కడ జారుతూ ఉంటుంది వాటర్. అది కూడా ఇది కొండల్లోంచి వచ్చిన వాటర్, పైనుంచి వస్తుంది అన్నమాట. 2 స్టెప్స్ ఉంటాయి, ఇది లోవర్ పార్ట్ కింద నుంచి. ఈ తలకొన్న వాటర్ఫాల్స్ ఆదిశేషునికి శిరోభాగం, శ్రీశ్రేష్ఠునికి తోక భాగం అంటారు. అలాగే శేషముఖి తలపై ఉండడం వల్ల దీనికి తలకోన అని పేరు వచ్చింది. ఇక్కడి నుంచి అంతా మీకు నడక మార్గమే కనిపిస్తుంది. మీరు పైకి ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అంత హ్యాపీగా అంత జాలీగా స్టార్ట్ అయింది మా జర్నీ. చుట్టూ చూస్తుంటే అంత గ్రీనరీ కనిపిస్తుంది, మధ్య మధ్యలో కోతులు హడావడి కనిపిస్తుంది. చాలా చల్లగా కూడా ఉంటుంది, మీకు ఎంత ఎండాకాలం అయినా సరే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. చుట్టూ చెట్లు కొండలు వాటి నుంచి వచ్చే వాటర్ ఈ సౌండ్ అది కూడా వింటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరైనా ముసలి వాళ్ళు వృద్ధులు ఉంటే వాళ్ళు ఏమైనా చేతికర్రలు అవి తెచ్చుకోవాలి, కానీ పై వరకు ఎక్కడం అనేది చాలా సమయం పడుతుంది. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. చూద్దరు ఎక్కడ చూస్తున్నారా, వీళ్ళు కొంచెం పైకి ఎక్కడానికి ఇబ్బందే పడుతున్నారు. మీకు ఆల్మోస్ట్ 45 మినిట్స్ పడుతుంది పైకి ఎక్కడానికి. కిందనంతా లోయ, అక్కడ వాటర్ అంది వస్తుంది. ప్రజెంట్ అంత వర్షం లేకపోవడం వల్ల పెద్దగా వాటర్ఫాల్ ఉంది అంతగా ఎక్కువ లేదు, చాలా తక్కువ వాటర్ఫాల్ ఉంది. నేను సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ విజిట్. చూడండి ముసలి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎక్కడానికి. అటు ఇటువే కాకుండా కిందను కూడా చూసినాడండి, మీకు క్రాబ్స్ అవి కూడా కనబడుతుంటాయి కాళ్ళ దగ్గర.
అడిగి దొరికితే ఇంతే ఇంక సంగతి. చూడండి, చాలా దూరంగా వాటర్ఫాల్ కనిపిస్తుంది కదా, యాక్చువల్గా చాలా ఎక్కువ వాటర్ఫాల్ ఉంటుంది, వర్షాలు లేకపోవడం వల్ల మీకు అనిపిస్తుంది ఇంకా చాలా దూరం నడాల్సి ఉంది. సో నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను చూద్దామని. చాలా దూరం నుంచి వచ్చాం, ఇప్పుడు వరకు ఒక 40 మినిట్స్ నడిచి ఉంటాం, చాలా దగ్గరికే వచ్చాం. ఇప్పుడు చాలామంది వెనక్కి కూడా వెళ్తున్నారు అయిపోయిన వాళ్ళు. ఆల్మోస్ట్ ఇది 10:30 ఆ ప్రాంతంలో తీసింది, ఆ సమయం పట్టింది. ఇంకొక 2 మినిట్స్లో మేము చేరువలోకి వచ్చాం. ఇదంతా లోయ, అక్కడ వాటర్ అంతా కిందకు వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ 2 భాగాలుగా ఉంటుంది, కింద భాగం ఉంటుంది, పైన భాగం. సో ఫైనల్గా మేము ఒక కింద భాగంకు వచ్చాం. ఇది యాక్చువల్ వాటర్ ఫాల్స్, ఇక్కడ చాలామంది స్నానాలు అవి చేస్తూ ఉంటారు. ఇంకా పైకి ఎక్కలేమో అనుకున్న వాళ్ళందరూ ఇక్కడతో ఆగిపోతారు. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే లెఫ్ట్ సైడ్ పైకి ఉంటుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. చూడండి, లెఫ్ట్కి పైకి మెట్లు ఎలా కనిపిస్తున్నాయి కదా, అలా పైకి ఎక్కాలి. అక్కడ ఒక 1/2 కిలోమీటర్, కానీ 1/2 కిలోమీటర్ మీకు ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా రాళ్ళు, స్లోప్ పైకి ఉంటుంది కాబట్టి చాలా కష్టంగా ఎక్కాల్సి ఉంటుంది. చూసారు ఎంత బాగుందో, మీరు ఇంతవరకు కష్టపడి ఎక్కిందంతా ఇక్కడ చూసిన తర్వాత, ఈ వాటర్ఫాల్ చూసిన తర్వాత మీరంతా మర్చిపోతారు. సో మేము ఇక్కడికి వెళ్ళలేదు, మేము పైకి వెళ్తున్నాం. ఫైనల్గా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ తెలియంది ఏమిటంటే పైకి వెళ్ళే దారిలో జంతువు కనబడింది, కాకపోతే యాక్చువల్గా అది క్లారిటీ లేదు, మీకు లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అది ఏ జంతువు కూడా మాకు సరిగ్గా కనబడలేదు, కానీ ఏదో జంతువు ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూస్తే మీరు చాలామంది ఏదో కట్టారు మొక్కుల కింద, నార్మల్గా కోరికలు తీరడానికి ఇక్కడ చెట్టులు కడతారనమాట. ఇక్కడ చూస్తే మీరు చాలామంది కట్టారు. ఇది వర్షానికి అంతా కూడా తడిసిపోయింది బాగా. సో ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు ఉంటుంది, నో ఎంట్రీ అని చెప్పి, ఇది ఇంకా పైకి వెళ్ళడానికి మార్గం అనమాట. కానీ ఈ దారి చాలా కష్టం మీరు పైకి వెళ్ళడానికి. ఇంకా ముందుకు వెళ్తున్నాం, చెరువులో ఉన్నాం వాటర్ ఫాల్స్. ఆల్మోస్ట్ 45 మినిట్స్ తర్వాత మేము వాటర్ ఫాల్స్ చూసాం. ఎందుకన్నా పైకి వెళ్ళడానికి లేదు, ఇక్కడతో ఆగిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడి నుంచి పడిన వాటర్ అంతా ఇందాక చూసిన దగ్గరికి వెళ్తుంది అన్నమాట. ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నాను వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు,
చాలా ఎత్తు నుంచి పడుతుంది, ఎవరో వాటర్ వేస్తున్నట్టు ఆగి ఆగి పడుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా చూడడానికి. ఈ వాటర్ అది బుర్ర మీద పడుతుంటే సుదులతో గుచ్చినట్టు ఉంటుంది. మీరు 100 స్పీడ్లో బైక్ మీద వెళ్తుంటే వర్షం ఎలా పడుతుంటుందో అంతకన్నా డబల్గా ఉంటుంది. మీకు ఒక 30 సెకండ్స్ కన్నా మీరు వాటర్లో ఎక్కువసేపు ఉండలేరు. ఆ చలికి కానీ ఆ ఫోర్స్కి కానీ చాలా పవర్ఫుల్గా కొడుతుంది. చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ అవి కూడా ఉన్నాయి. వీళ్ళు చాలా జాగ్రత్తగా నడాలి. ఇక్కడ జారుతూ ఉంటుంది. ఇక్కడ మేము చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత కిందకి బయలుదేరాం. కిందకి రావడం చాలా ఈజీగా ఉంది పైకి ఎక్కడం కన్నా. పైకి ఎక్కడం చాలా టైం పట్టింది కానీ దిగడం అనేది చాలా ఈజీగా దిగాం. మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి దిగుతున్నాం మేము. సో మేము ఇచ్చిన చికెన్ కర్రీ తినడానికి ఎలా ఉందో తినడానికి వెళ్తున్నాం. దిగే దారిలో మీకు కోతులు అవి కనిపిస్తున్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసాం మనం. మా భోజనానికి టైం అయింది. వాళ్ళు రెడీ చేశారు చికెన్ కర్రీ. ఫస్ట్ ఎలాగుందో చూద్దాం. చికెన్ కర్రీ అయితే అద్భుతంగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. కారం కూడా బాగా వేశారు. చాలా టేస్టీగా వండారు వీళ్ళు. చాలాసేపు అలసిపోయిన తర్వాత హ్యాపీగా చికెన్ కర్రీ, చపాతీ, రాగి సంగటి ఆర్డర్ చేసుకొని తిన్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.